వెల్కమ్ టు ఎస్టే న్యూస్. నేను శ్రావణి. తెలంగాణ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియమకాలు, ప్రైవేటు ఉద్యోగాల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో మండల ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడైనా సక్రమంగా నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చూడాలని ఆయన అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర ఉద్యమాన్ని చేపడతామన్నారు. చెట్టు మీది కొంగ కేసీఆర్ కొంగ, 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 చెట్టు మీద కొంగ కేసీఆర్ కొంగ, చెట్టు మీది కొంగ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రెండు సార్లు అయినా కూడా మా లాంటి నిరుద్యోగులకి ఈ రోజు వరకు ఉద్యోగాలు ప్రకటించని విషయం మన రాష్ట్ర యువతకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈరోజు కేసీఆర్ కొన్ని వేల పుస్తకాలు చదివినా అని చెప్పుకుంటాడు. అలాంటి పుస్తకాలు నేర్పినటువంటి ఆయన గురువు లాంటి ఆయన జీవితంలో వెలుగు నింపిన గురువుల జీవితాలలో ఇవాళ చీకటి నింపడం అది ఎంతవరకు సమంజసమని నేను బీజేవైఎం బెల్లంపల్లి తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు వేలకు వేలు పుస్తకాలు చదివినా, నేను తెలుగు లిటరేచర్ చేసిన అని చెప్పి అలా గురువు నేర్పించిన విద్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు ఆయన జీవితంలో ఎవరైతే వెలుగు నింపారో అలాంటి గురువు జీవితంలో చీకటి నింపి ఆయన పబ్బం కట్టుతున్నాడు ఈరోజు. అలాగే 9 నెలల నుంచి ప్రైవేటు అధ్యాపకులకి ఎలాంటి వేతనం లేకుండా వాళ్ళు ఈరోజు ఎంతోమంది బయట కూలీలకు వెళ్తున్నారు. వాళ్ళు ఎంతోమంది ఎంబీఏలు, బీకామ్లు, ఎంసీఏలు చేసి ఈరోజు కూలీ పనులకు వెళ్ళే దుస్థితి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ నిర్లక్ష్యం అనే నేను బీజేఎం తరఫున తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు యువత ఎన్నో ఇప్పటికీ 5-6 సంవత్సరాలు అయింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చి, కానీ ఈ రోజు వరకు మా లాంటి నిరుద్యోగులకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. మా లాంటి వాళ్ళు ఎంబీఏలు, ఎంసీఏలు, ఎంకామ్ చేసిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో స్విగ్గీలో, జొమాటోలో పని చేసుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళ చదువు తగ్గ పని ఈ రోజు వరకు చేద్దామంటే వాళ్ళకి మనస్ఫూర్తిగా చేసే జాబ్ కానీ ఆయన నోటిఫికేషన్ కానీ ఈ రోజు వరకు రిలీజ్ చేయలేదు. సో ఈరోజు వాళ్ళ కోసం, నిరుద్యోగుల కోసం, అధ్యాపకుల కోసం రాష్ట్రంలో బండి సంజయ్ అన్న, భానుప్రకాశ్ అన్న, జిల్లాలో రగన్న, పట్టి వెంకటకృష్ణ అన్న, ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో మునిమంద రమేష్ అన్న, మా కోటి రమేష్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళ కోసం పోరాడుతున్నాం. దీనికి మా యువత ఎప్పుడు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తుందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. నియామకాల కోసం ఏర్పడ్డటువంటి తెలంగాణ కేసీఆర్ కుటుంబంలో వాళ్ళ కబంధ హస్తాల కింద నలిగిపోతున్నది. ఎవడేలుతున్నాడురో తెలంగాణ, ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అని పాటలు పాడుకున్న మనం మళ్ళొకసారి పాటలు పాడాల్సిన పరిస్థితి వస్తుందా అని చెప్పి కేసీఆర్ గారిని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వేశారు, ఎంతమందికి నిరుద్యోగ భృతిని ఇచ్చారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంది. మరి ఉద్యోగాలు ఒక మీ కుటుంబం కోసమేనా? పాపం సారి చెప్పింది వాస్తవమే. నీరు, నిధులు, నియామకాల కోసం విడిపోతున్నామన్నాడు, కానీ తెలంగాణ ప్రజలు నమ్మిరు. అయితే మన కోసం అని అనుకున్నారు, కానీ పాపం వాళ్ళు కేసీఆర్ కుటుంబం కోసం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు గ్రహించేసరికి 6 సంవత్సరాలు పట్టింది. తెలంగాణ ప్రజలు గమనించారు, నీరు పాపం సారు ఫామ్ హౌస్ కోసం, నిధులు పాపం సారు కోసం, నియామకాలు పాపం వాళ్ళ కుటుంబం కోసం. ఇది తెలిసేసరికి 6 సంవత్సరాల కాలం తెలంగాణ ప్రజలకు పట్టింది. నిరుద్యోగ భృతి పాపం వాళ్ళ కూతురుకు మొన్నటిదాకా నిరుద్యోగ భృతి లేకపోతే పాపం ఎమ్మెల్సీ పదవిని ఇప్పించి ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు. మరి తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్న మేధావులు వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక ప్రైవేటులో ఎంతో రాని చాలని జీతాలకు పనిచేస్తున్నారు. వీళ్ళ ఉసురు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా తలుగుతుంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున తెలుపుతున్నాం. నిన్న మేము ఈ కార్యక్రమాలు, ధర్నాలు, ఉద్యోగ భృతుల కోసం అని ఏమైతే తెలుసుకున్న నియామకాల కోసం ఏర్పడ్డటువంటి తెలంగాణ కేసీఆర్ కుటుంబంలో
వాళ్ళ కబంద హస్తాల కింద నలిగిపోతున్నది. ఎవరేలుతున్నాడురో తెలంగాణ, ఎవడి పాలయ్యిందురో తెలంగాణ అని పాటలు పాడుకున్న మనం మళ్ళొకసారి పాటలు పాడాల్సిన పరిస్థితి వస్తదా అని చెప్పి